Hello guys, welcome back to Lucky Spot channel. గాయనిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతగానో క్రేజ్ అందుకున్న సింగర్ సునీత రెండో పెళ్లిపై గత కొన్నేళ్లుగా మనందరికీ రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి నిశ్చితార్థ వేడుకలలో సస్పెన్స్గా తెరదించిన ఆమె త్వరలోనే మరొక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆ వార్తలు అయితే సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. నిజానికి ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన ఫొటోస్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఆ విషయాన్ని ఆమె అభిమానులు నిజమని అనుకోలేదు. ఇక మొదటిసారి రెండో పెళ్లిపై సునీత వివరణ ఇచ్చారు. ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కు వెళ్ళిన ఆమె అక్కడ పెళ్లి ప్రస్తావన రాగానే వివరణ ఇవ్వక తప్పలేదు. అసలు నాది పెళ్ళి అని నేను అనుకోను అంటూ ఒక సరికొత్త అర్థాన్ని చెప్పింది. వెగ్డ్ అవుట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ వీరపనేనితో సునీత వివాహం నిశ్చయమైన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇక సునీత మాట్లాడుతూ, ఇది నా పెళ్ళి అని అనుకోవడం లేదు, ఎందుకంటే ఒక కుటుంబం మరొక కుటుంబానికి దగ్గరవుతుంది. ఈ విధంగా రెండు కుటుంబాలు ఏకమవ్వడం నాకు ఒక డివైన్లా అనిపించిందని తెలిపారు. ఇక జనవరిలో పెళ్ళి జరగవచ్చని కూడా అంటున్నారు. ఈ ఫైనల్గా మన సునీత మ్యారేజ్ అయితే మాత్రం జనవరిలో జరగబోతుంది. తను కొత్త జీవితానికి కొత్త సంవత్సరంలో ఆహ్వానం పలకబోతున్నారు. అటువంటి సునీతకి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.